हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। चला 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 रोज तरह को ओपिक दुकानी इंट पनकना मगवा इंक वेरे एवर इंटर पनी वाले आ्लीन उन्नद इपू का पर्वे आलमोस्ट तग्पोया गायल इतोटी को पचगे अंकने को ओपिक टू डेस वीडियो को रे चूसर का फुल अंड रेस्ट असल चेयले पनल ఇంకిప్పుడు కాస్త చిన్నగా లేసి చిన్న చిన్న పనులు చేసుకుందాం అని చెప్పేతే స్టార్ట్ చేశాను। ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్, ఇంట్లో పని చేసే ఆడవాళ్ళకి ఓపీ లేకపోయినా చేత కాకపోయినా ఇల్లు ఎలా ఉంటది, ఎలా చేసుకుంటారు ఏంటి అనేది చిన్న మోటివేషనల్ గా ఉంటదేమో ఈ వీడియో అని చెప్పేసి నా బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను। సో చూసేయండి నేను ఏమేం పనులు ఇవాళ చేసుకోగలుగుతాను చేయగలుగుతాననే ఈ బ్లాగ్ లో చూడండి। ఇంకోటి సాయంత్రం వరకు అమ్మ వచ్చేసిద్ది, ఇవన్నీ ఉన్నా ఆవిడికి ఒక్కసారి చేసుకున్న మళ్ళీ నాకు ఎలా ఉంటదో ఏంటో ना वंत आईन भी चिंता। सो चूस संडे कदा चेपेसी लगड़ों को चाला लेट लेसमन। सो नागेद वर्क बैठक वेल्लारूदपाप आड़कुंटी चिंपाप आड़ेस्तू इंका प्रिंसिकैते मंडे नुंचले हाफ डे स्कूल्स अंडी। इंका नाकु फुल्लुगा वर्क उंटदी, पोद्दुन्ने 7:30 कल्ला आवड स्कूल्लो उंडाली। सो आवड कावाल्सिन स्नाक ऐटम्स लंच मल्ली ईवनिंग स्नाक्स डिन्नर इंका अदी फुड अनेदी ओक स्केड्यूल प्रिपेर चेसुकोवाली। अंड नेनेम चेस्तुन्नानु एंटी अनेदी कूडा मुंदु मुंदु व्लॉग्स लो मीतो षेर चेसुकुंटानु। अंड पोद्दुपोद्दुन्ने कदा 7:30 कंटे एवैना तिनिपिंचिना सरिग्गा तिन्नरु, अंटे रोजु लेगोन टाइम कदा, वाळ्ळनि लेपाली ब्रश चेयिंचाली, एन्नि तंटालु उंटायो एंटो तेलियदु। ఒక గంట నిద్ర అన్న కూడా మామూలు విషయం కాదు కదా। రోజు 8:30 కి లేసి 9:15 లేదా 9:30 అలా స్కూల్ కి వెళ్ళిద్దన్నమాట। ఇప్పుడు 7:30 కల్లా స్కూల్ లో ఉండాలంటే ఇంకేం చుక్కలు చూపించేద్దో, అదొక ఇది ఉందన్నమాట। అయినా ఇవాల ఈవినింగ్ అమ్మ వస్తుంది కాబట్టి అదంతా ఏమ ఉండదేమో అనుకుంటున్నాను। మొత్తానికి అయితే బెడ్ షీట్స్ అన్ని మడత పెట్టేసి చక్కగా ఇల్లు అయితే ఊడ్ చేసుకున్నాను। అమ్మ ఉన్నప్పుడే ప్రిన్స్ అమ్మకి ఏం స్నాక్స్ చేయాలి అనుకుంటున్నానో అవి అమ్మతో చేపిచ్చేసుకుంటాను నేను మోస్ట్లీ। అంటే చెక్కలు అలాంటి ఏమను ఉంటే ఈవినింగ్ స్నాక్స్ కింద బాగుంటాయి, అలాంటి ఫ్రూట్స్ ఇంకేమన్నా తొందరగా డైజెషన్ అయ్యేవి మధ్యాహ్నం పూట పెట్టుకున్నా, మార్నింగ్ పెట్టుకున్నా కూడా తొందరగా డైజెషన్ అవుతుంది। సో చూడాలి, చూసి మంచి ప్లాన్ చేసుకొని కుదిరితే రాసుకొని అవి చేసి ఫుడ్ అనేది ఆవిడకి పెట్టాలన్నమాట। ఎండాకాలంలో పిల్లలకి ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో అండ్ హెల్త్ విషయంలో బాగా కేర్ తీసుకోవాలి, అదైతే బాగా అబ్జర్వ్ చేశాను। ఇక్కడ లక్కీ పాప ఏడుస్తుందని చెప్పి ప్రిన్సిపల్స్ ఉందన్నమాట। సో వెళ్ళి ఇంకా ఆవిడని ఆడిపించేసి పాలు పట్టేసి నెక్స్ట్ పని అయితే నేను చేసుకున్నానన్నమాట। ఇదే కిచెన్ అండి, ఇదిగోండి కిచెన్లో అంట్లో ఆంటీ తోమిద్ది, కానీ సర్దడానికి టైం ఉండదు, అన్నిట్లో ఎన్ని బుట్టలు ఉంటే అన్నిట్లో వేసి అలాగే పెట్టేస్తాను। ఓపిక ఉన్నప్పుడు సర్దుకుంటాను, ఏ రోజు ఆ రోజే సర్దుతానులేండి। ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేదు కదా, ఇలా ఉన్నాయి బేసన్లో ఈ టబ్బులో ఏంటంటే వాటర్ పోవు కదా, సో అడుగునవన్నీ అంట్లు కొంచెం వాటర్ వాటర్గా జిగురు జిగురుగా ఎలాగో అనిపిస్తూ ఉంటాయి। సో ఆ వాటర్ అన్ని పోవాలని చెప్పేసి మళ్ళీ ఆ జల్లి బుట్టలో ఆ బుట్టలో వేసి పెట్టానన్నమాట। కొన్ని కొన్ని కడగాల్సి వస్తే కడుక్కున్నాను కూడా, కడిగి అవి బోర్లు ఇచ్చేసాను। ఇంకా రెండు టబ్బులు బయట పెట్టేసి కిచెన్ అంతా నీట్గా సర్దేసి కౌంటర్ టాప్ అంతా తుడిచేసి కిచెన్ కూడా క్లీన్గా ఊడ్ చేశానన్నమాట। అందరు అడుగుతున్నారు అమ్మ వస్తుందా అని, అమ్మ వెంటనే రావడానికి కుదరదు కదండి। సో అమ్మ వస్తాను బయలుదేరుతుంది, నేనే ఆగమన్నాను। అంటే ఎలా అంటే పండ్లు ఉంటాయి కదా గేదె పళ్ళు, అవన్నీ చూసుకొని నిదానంగా బయలుదేరమ్మ, ఒకటి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు, పండ్లు చూసుకొని బయలుదేరు, నాగి చూసుకుంటున్నాడు పర్వాలేదని చెప్పేసి నేనే ఆవిడకి ఆపాను। అంత సీరియస్ సివియర్గా రావాల్సిన అంత ఇదేం లేదు అనిపించింది నాకు, రావాలి రావాల్సిన సిచ్యువేషనే, కానీ మరీ సివియర్ కాదు కదా, సో చిన్నదే కాబట్టి కొంచెం పనులు చూసుకొని చక్క పెట్టుకొని రమ్మని చెప్పేసి అన్నాను। మళ్ళీ మా నాన్నకి ఫుడ్ ఇబ్బంది అవుతుంది, గేదెలకి ఇబ్బంది అవుతుంది, ఆ పనులు ఈ పనులు చేసుకోలేడు కాబట్టి అన్నీ చక్క పెట్టి రమ్మని చెప్పేసి నేనే అమ్మని ఆపానన్నమాట। ఇప్పటికైతే వస్తుందమ్మ, ఇప్పటికీ హెల్త్ క్యూర్ అయింది, కానీ ఆవిడ వచ్చి ఇంకా 4 రోజులు ఉంటే కొంచెం నీరసం కూడా తగ్గిద్ది కదా అని చెప్పేసి రమ్మంటున్నాను। అలాగే ప్రిన్స్ అమ్మకు కూడా ఏమైనా స్నాక్స్ చేపించుకుందాం అని చెప్పేసి రమ్మంటున్నాను। ఇంకేముంది ఫ్రెండ్స్, అందరూ చాలామంది కాల్స్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ హెల్త్ ఎలా ఉందని చాలా చాలా చాలామంది అడిగారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి। మీ అందరి కాల్స్ అటెంప్ట్ చేయలేకపోయాను, కొంతమంది అటెంప్ట్ చేయగలిగాను, కొంతమందికి చెప్పాను, చాలా వరకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్నైతే ధైర్యం చెప్పారు చాలామంది। జ్వరం రావడానికి రీజన్ పడ్డప్పుడు భయపడ్డావాక అని చెప్పేసి అన్నారు, నిజంగా నేను చాలా భయపడ్డానండి।
ఇంకోటి తలకు తగలడం వల్ల వాంతులు అయ్యాయి కదా, ఇంకా దేనికైనా దారి తీస్తుందేమో అని చాలా భయపడ్డాం మేము. సో దేవుడి దయ వల్ల ఏమీ అవ్వలేదన్నమాట. ప్రిన్సి ఆడిపిస్తున్న లక్కీ ఏడుస్తుంది. ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపేశాను. ఆవిడని ఊపుతున్నంతసేపు దండ మీద ఆరేసి ఉన్న బట్టలన్నీ తీసేసి దివాన్ కట్ మీద అయితే వేసాను. అవన్నీ మడతపెట్టే ఓపిక అయితే లేదు, మడత పెడదామని చూశాను బట్ అమ్మో అవధిలో ఇప్పుడు అవి పెట్టుకున్నామంటే మళ్ళీ చేతులు అవన్నీ కదిలిచ్చి ఒళ్ళు అలసిపోయి మళ్ళీ జ్వరం వచ్చిద్దేమని భయం వేసింది. ఇంకా అవన్నీ తీసాను, తీసి దివాన్ కట్ మీద అయితే వేసాను. అమ్మ వచ్చిన తర్వాత మడత పెట్టిద్దిలే అన్న ఉద్దేశంతో. ఇంకా అమ్మ వచ్చాక చేసే పనులు అయితే అవేనండి, నేను బట్టలు ఉతికేస్తాను, అమ్మ ఆరేసి బట్టలు మడత పెట్టేసి ఇంకా రోజు నాకు ఇంత ఫుడ్ వండి పెట్టడమే, అంతకుమించి ఇంకా అమ్మ కూడా ఏ పని ఉంచదలుచుకోలేదు. పని ఆంటీకే ఒక 4 రోజులు ఊడ్చేసి మొత్తం ఇల్లంతా తడిగుడ్డ పెట్టమని చెప్పేసి ఆంటీకే చెప్తాను. అండ్ రంజాన్ పనులు స్టార్ట్ అయ్యాయా, అందరూ పనులు చేస్తున్నారా, ఇల్లు దులుపుతున్నారా, అంట్లు తోముతున్నారా, ఇంకేమైనా స్పెషల్స్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఒంట్లో బాగాలేదని చెప్పేసి మన సబ్స్క్రైబర్ వచ్చి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇచ్చేసి వెళ్ళారనమాట. నన్ను చూసి ఎలా ఉంది ఏంటని పలకరించి వెళ్ళారు. మరి పేరు చెప్పొచ్చా లేదో తెలియదు, కనుక్కోలేదు నేను, అందుకే పేరైతే చెప్పలేదు. తను అయితే మా ఊర్లోనే ఉంటుంది, మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంది అనమాట. పాప అప్పుడు కూడా వచ్చింది, పాప పుట్టిన తర్వాత కూడా పాపకు కూడా జుబ్బాలు ఉంటాయి అవి తీసుకొని, అంటే కిట్ ఒకటి తీసుకొని వచ్చింది, అప్పుడు కూడా షేర్ చేయలేదు. ఈసారి అది ఇది గుర్తు చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా వదినాన్ని ప్రేమగా వచ్చినందుకు, థ్యాంక్ యూ. బట్టలన్నీ విడివిడిగా చేసుకున్నానండి, 3 ట్రిప్పుల నుంచి 4 ట్రిప్పుల వరకు అవుతాయి. ఇంకా దగ్గర దగ్గర వారం నుంచి ఉతకలేదు. ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఆల్రెడీ ఒక ట్రిప్ వేసాను, పిల్లలవి, నావి, నాగివి, నావి ఒక ట్రిప్ వేసాను. ఏంటంటే హాస్పిటల్ టైంలో వేసుకున్నవి, ఇంకా అలా అలా కొన్ని ఉంటే అవి వేసానులేండి. ఈ తిరిగిన తర్వాత ఇవి వేయాలి. సో బట్టలు అయితే ఇవి ఉన్నాయి, ఇవి వేసేస్తాను, ఆరేస్తాను. మొత్తానికి 4 అవుతాయో 5 ట్రిప్పులు అవుతాయి, కానీ అవి అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇవి మడత పెట్టాల్సినవి ఉన్నాయి. అవన్నీ ఒకరోజే వేయనులేండి, 1-2 రోజులు 3 రోజులు అలా వేస్తాను. ఎందుకంటే ఒకసారి వేసినా హెవీగా మోటార్ తిరగడం వల్ల మళ్ళీ మిషన్ కూడా పాడైపోయింది, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. మధ్యలో రైస్ కడిగితే పెట్టేశాను, అన్నం అవుతుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పటివరకు అయిన పనులన్నీ ఒకసారి మీతో చూపిద్దామని చెప్పేసి కిచెన్ అంతా క్లీన్ చేశానుగా, ఇదిగోండి కిచెన్ అంతా చూపించేశాను. అండ్ హాల్ కూడా క్లీన్ అండ్ నీట్ అయిపోయింది, ఒక దివాన్ కాట్ మీద ఉన్న బట్టలు మాత్రమే ఉన్నాయి అలా. ఇంకా ఆ రూమ్లో ఆ బట్టలు కూడా ఒక్కొక్క ట్రిప్ వేసాను అనుకోండి అవి కూడా అయిపోతాయి. బెడ్రూమ్ ఇది, బెడ్రూమ్ చాలామంది బెడ్ గురించి అడుగుతున్నారండి, డెఫినెట్లీ చేస్తాను. సో ఇంతవరకు చేసుకోగలిగానండి. ఇంకా అమ్మ వచ్చాక అమ్మతోని ఆ బట్టలు అవి మడత పెట్టి ఇచ్చేస్తాను, బట్టలు వేసి ఉంచుతాను కానీ ఆరేయలేను. ఇంకా అమ్మ వచ్చాక ఆరేసిద్ది, అవన్నీ తీసి టబ్లో వేసి పెడతాను. అమ్మ వచ్చాక ఆరేసిద్ది, ఆరేపై ఫోల్డ్ చేసిద్ది, ఇంతే. ఇంకొక రీజన్ కూడా ఉందిలేండి, పుట్టినరోజులు వస్తున్నారంటే మన ఇల్లు ఇలా ఉంచుకోవడం ఇష్టం ఉండదు కదా. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా మా నాన్న వచ్చేటప్పుడు క్లీన్ చేసి చూపించాను కదా ప్రెగ్నెన్సీ టైంలో, నాకు అంతే వాళ్ళు రాగానే అబ్బా అనిపించొద్దు, కాస్త కూస్త బెటర్గా ఉంటే ఇంకొంచెం వాళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏమో ఉంచాలనిపించలేదు ఇల్లు ఇలా, అందుకే కొంచెం చేసుకున్నాను. చేసుకుంటావు మళ్ళీ మూలం పడతావు అంటావు అని ఏం పెట్టకండి, అర్థం చేసుకోండి, ఆడపిల్లగా అర్థం చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, పర్లేదండి. ఇంకా చెప్పాను కదా అన్నీ ఆల్రెడీ అన్నీ మాపుకొచ్చాయి, అంటే మానడానికి వచ్చాయి, మంచిగానే ఉంది ఇప్పుడు నాకు మీ బ్లెస్సింగ్స్ వల్ల. సో ఇదండి వీడియో అయితే ఇవాళది, వీడియోస్ 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా అందుకనే చేశాను. ఇంకా 3-4 బ్లాగ్స్ ఏమో ఉన్నాయండి, పడ్డ తర్వాత పడక ముందు అని నేను చెప్తున్నా అన్నీ, పడ్డకు ముందు తీసినాయి, పడ్డ తర్వాత తీసినాయి కూడా ఉన్నాయి ఒక 3-4 బ్లాగ్స్. అవి ఆల్టర్నేటివ్గా అను నాగిలు, నాగ్ నాగిలు రెండిట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, 2 ఛానల్స్ మనవే. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ బ్లాగ్స్ కూడా నాకు నేను కష్టపడి తీసుకున్నాను కదా, అవి మిస్ చేసుకోవద్దు అన్న ఇది ఉంది, అందుకని అవి కూడా పోస్ట్ చేస్తాను, చూసి వాటిని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందే ఆ 3-4 బ్లాగ్స్ పోస్ట్ చేసినాక నా హెల్త్ అప్డేట్ తీద్దామనుకున్నాను, కానీ చాలామంది కంగారు పడుతున్నారు, చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సో అందుకని వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతో ముందు ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. నేను పర్వాలేదండి, బాగున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను క్యూర్ అయ్యాను. అన్నం కూడా అయిపోయిందండి, నాగి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేశారు, పైకి వెళ్ళి ఫోన్ చేస్తాము. ఇంకా ఇక్కడ బాగా ఉబ్బ తీసేస్తుంది, ఏసీ వేసుకున్న వేస్ట్. ఇంకా ఆ అక్క ఆ ముక్క యాడ్ చేసి క్లోజ్ చేస్తాను. ఇంకా తింటున్నామండి అన్నం,
అన్నం మాది మిక్చర్లు పప్పులు బయటి సమ్ టైమ్స్ తప్పదు फ्रेंड्स वीडियो ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదండి మన వీడియోస్ మంచి మంచి ఉంటాయి సో దేవుడి దయ వల్ల ఈ 2 డేస్ లో ఇంకా బాగా సెట్ అవుతే అట్లీస్ట్ మండే ట్యూస్డే నుంచో థర్స్డే నుంచో మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీ ముందుకు వస్తాను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు బై